కరోనా ప్రపంచాన్ని వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్పై తయారీ సంస్థలు ఒక్కొక్కటిగా ప్రకటనలు చేస్తూ ప్రపంచాన్ని షాక్ గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా మరోమారు చాప కింద నీరులా విస్తరించడం కలకలం రేపుతోంది. తాజాగా సింగపూర్లో కరోనా విజృంభిస్తోంది. ఈ నెల 5 నుంచి 11 వరకు ఆ దేశంలో 26,000 పైగా కేసులు నమోదైనట్లు ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కుంగ్ తెలిపారు. వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్నందున ప్రజలు నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు. సింగపూర్లో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించాలని తెలిపారు. వారం వ్యవధిలోనే వేల సంఖ్యలో కేసులు నమోదు కావడం అనేది వైరస్ వ్యాప్తికి నిదర్శనం. ఇప్పటికే సింగపూర్లో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. దీంతో చికిత్సకు సదుపాయాలు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆసుపత్రులను ఆదేశించింది. పడకల సామర్థ్యం పెంచాలని సూచించింది. ఇదిలా ఉంటే దేశంలో కరోనా 4 వారాల్లోనే గరిష్ట స్థాయికి చేరుతుందని అక్కడి వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 250 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఆసుపత్రులను సిద్ధం చేస్తోంది. ఏప్రిల్లోనే వైరస్ వ్యాప్తి మొదలైంది. చివరి వారంలో 13,000 పైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఈ నెలాఖరు నాటికి వేవ్ మరింత ఉధృతంగా ఉంటుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలు చేస్తోంది. కొత్త వేరియంట్ల ఉధృతి ఎక్కువగా ఉన్నందున ఆసుపత్రిలో చేరకుండానే బాధితులకు చికిత్స అందించే అంశాన్ని కూడా సింగపూర్ సర్కార్ పరిశీలిస్తోంది. మరోవైపు వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అందరూ మరోమారు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం సింగపూర్లో KP1, KP2 వేరియంట్ కేసులు నమోదవుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే వీటి తీవ్రత ఇంకా నిర్ధారణ కాలేదు.